బ్యాంక్ ఆఫ్ బరోడా వైసీపీ ప్రభుత్వానికి అప్పుల వర్షం కురిపించే కామధేనువైంది. ఎస్బీఐ సహా మిగిలిన బ్యాంకులన్నీ దూరంగా ఉంటున్నా ఈ ఒక్కటి మాత్రం ఏపీ అడిగినంత అప్పు ఇచ్చేందుకు తహతహలాడుతోంది. కేంద్రం ఆర్బీఐ హెచ్చరించినా ఖాతరు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సర్కారుకు బరోడా బ్యాంక్ మితిమీరిన సహకారంపై కేంద్రం కూపిలాగుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం సృష్టించే సూట్ కేస్ కార్పొరేషన్లకు రుణాలిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరాటపడుతోంది. అందుకు అవసరమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకుని మరీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆయా కార్పొరేషన్లకు అప్పులు ఇవ్వడానికి ఎలాంటి జీవోలు, ఆర్డినెన్స్లు, చట్టాలు, ఆదాయ మార్గాలు కావాలో అడిగి మరీ చేయించుకుంటోంది. జగన్ సర్కారు కూడా అప్పుల కోసం రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించి మరీ ఆ బ్యాంకు కోరిన రీతిలో ఆగమేఘాలపై జీవోలు, ఆర్డినెన్స్లు, చట్ట సవరణలు చేస్తోంది. వాస్తవానికి సూట్ కేస్ కార్పొరేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎస్బీఐ సహా మిగిలిన అన్ని బ్యాంకులు వాటికి అప్పులు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాయి. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం మితిమీరిన ఉత్సుకత చూపడంతో కేంద్ర అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలోని సూట్ కేస్ కార్పొరేషన్లకు రుణాలిచ్చేందుకు, ఇతర బ్యాంకులతో ఇప్పించేందుకు ఎస్బీఐ ఉత్సాహం చూపేది. ఏపీ ప్రభుత్వం సృష్టించిన ఏపీఎస్డిసికి ఎస్బీఐ క్యాప్ మధ్యవర్తిత్వం వహించి ఎస్బీఐ ఇతర బ్యాంకులతో 23,200 కోట్లు రుణం ఇప్పించింది. ఒప్పందం ప్రకారం ఏపీఎస్డిసికి ఎస్బీఐ ఇంకా 1,800 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈలోపే ఏపీఎస్డిసి మోడల్ రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తేల్చింది. కేంద్ర ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఎస్బీఐ వెనక్కి తగ్గి ఆ 1,800 కోట్లను ఆపేసింది. బ్యాంకింగ్ రంగంలో ఈ ఎపిసోడ్ పెను సంచలనమైంది. ఏపీలోని కార్పొరేషన్లకు అప్పులిచ్చే ముందు ఆలోచించుకోవాలని అటు కేంద్రం, ఇటు ఆర్బీఐ చెప్పడంతో బ్యాంకులు దూరంగానే ఉంటున్నాయి. కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం లెక్క చేయకుండా కార్పొరేషన్లకు రుణాలిచ్చే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏపీకి రుణాలిచ్చే విషయంలో ఎస్బీఐ తప్పుకోవడంతో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు బ్యాంక్ ఆఫ్ బరోడానే దిక్కైంది. ఏపీఎస్డిసి ద్వారా వైజాగ్ కలెక్టరేట్, ఎంఆర్ఓ కార్యాలయాలు, పాలిటెక్నిక్ కాలేజీలు, 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఎస్బీఐ క్యాప్కి తాకట్టు పెట్టినట్టే. ఏపీఆర్డిసి ద్వారా రోడ్లు, భవనాల శాఖకు ఉన్న స్థలాలు, గెస్ట్ హౌస్లు, ఇతర స్థిరాస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే 5,000 కోట్లు అప్పు తెచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్పు తేవడం కోసం ముందుగా ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఆ బ్యాంకు విజయవాడ బెంజ్ సర్కిల్ శాఖలో ప్రభుత్వం ఎస్క్రో ఖాతాను తెరిచింది. ఏపీలో ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై జగన్ సర్కారు విధిస్తున్న సెస్ను ఆ ఖాతాకు మళ్లిస్తున్నారు. ఈ సెస్ ఆదాయం ఏడాదికి 750 కోట్లు వస్తుంది. దీన్ని ఏపీఆర్డిసి ఆదాయంగా చూపి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్పు తెస్తున్నారు. అయితే ఆ బ్యాంకే ఎందుకు సహకరిస్తోంది, రహస్యమేంటనేది $1,000,000 ప్రశ్నగా మారింది. కేవలం అప్పుల కోసమే చట్టబద్ధ హోదా కల్పించిన బేవరేజెస్ కార్పొరేషన్ను అడ్డం పెట్టుకుని 40,000 కోట్ల రూపాయల అప్పు తేవాలని జగన్ సర్కారు భావించింది. అయితే ఏపీఎస్డిసి విషయంలో బ్యాంకులకు ఎదురైన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని నిబంధనలు విధించింది. కాగా అప్పుల కోసం రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడం 3 ఏళ్ల నుంచి జగన్ ప్రభుత్వానికి సర్వసాధారణమైంది. గత డిసెంబర్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 5,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకునేందుకు ఆర్థిక శాఖ గ్యారంటీ ఇచ్చింది. అయితే అందులో ఇప్పటి వరకు ఎంత తెచ్చారు, అసలు తెచ్చారో లేదో కూడా బయటకు రాలేదు. కానీ 5,000 కోట్లలో 500 కోట్లు మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తెచ్చుకునేందుకు ఆ కార్పొరేషన్కు అనుమతిస్తూ తాజాగా శాఖ ఎక్సెప్షియో సెక్రటరీ జీవో ఇచ్చారు.